అంటే చాలా మంది అనేది ఏంటంటే స్టోరీనే లేదంటున్నారు మీకు స్టోరీ ఉందండి కాకపోతే లాస్ట్ 15 minutes లో కుక్ అయ్యాడు నో స్పాయిలర్స్ అది చెప్తే ఇంకా సినిమా మీరేం చూస్తారండి ఆడియన్స్ ఓకే మీకు నచ్చింది యువర్ ఒపీనియన్ అనే చెప్పాలి కదా మై ఒపీనియన్ ఇట్స్ డీసెంట్ ఫిల్మ్ బట్ నాట్ వర్త్ ది ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ఆల్ ది ఫ్యాన్స్ విక్రమ్ ఎలా చూపించారు మీరు మహేష్ బాబు ఫ్యానా అనుకోవచ్చు అలానే అవును అడగండి అవును చెప్పండి మహేష్ బాబు లుక్ ఎలా ఉంది మరి మహేష్ బాబు బాగున్నాడండి ఆయనకి ఎంత తక్కువ ఆయన చాలా బాగున్నాడు సినిమాలో త్రివిక్రమే అన్యాయం చేశాడు అనుకోవచ్చు మహేష్ బాబు అట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు అడుగుతారండి మీరు ఇట్స్ అ గుడ్ ఫిలిం బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు త్రివిక్రమ్ డైలాగ్స్ కనపడలేదు అంటే ఏ మాత్రం కూడా స్టోరీ లేదు అంటారు మీకెలా అనిపిస్తుంది స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వచ్చింది కాకపోతే త్రివిక్రమ్ ఏది కనపడలేదు అక్కడ కనిపించలేదు కనిపించలేదు మహేష్ బాబు ఉన్నాడు బాగున్నాడు మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబుకి ఆ ఫ్యాన్ కోసం 4:30 కల్లా ఇక్కడికి వచ్చి ఉన్నాం త్రివిక్రమ్ అనేది మోసం అనుకూడదమ్మా వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు కానీ అదేదో పని చేయలేదు మహేష్ బాబు అమ్మా అందరూ మహేష్ బాబు కోసమే కదా అది నిజమేనమ్మా అంతే శ్రీలానే ఓకే నాకు హీరోయిన్స్ గురించి తెలియదు కొంచెం సెంటిమెంట్ ఉంది చూడొచ్చు ఏదో మదర్ సెంటిమెంట్ తోటి చూడొచ్చు కాబట్టి అంతేగాని అంటే దీనికి గుంటూరు కారం కాకుండా కొడుకు దిద్దిన కాపురం అమ్మ వాళ్ళంటికి దారేది అలా ఏమైనా టైటిల్స్ అసలు గుంటూరు కారం అనేది కారమే చూపించలేదు కదండి దాంట్లో మిరపకాయలే చూపించలేదు ఓకే నో కారం ఫర్ గుంటూరు కారం అంతేనా అలా ఏం చెప్పలేమా మహేష్ బాబు ఓకే జై బాబు